ಸ್ಪಂದನಂ ಶುಭಾಕರ ಶುದ್ಧಾಕರ ವಿಶುದ್ಧ ವಂದನಂ ನಭಾನಭು ಮಿಸಾರ್ವೌ ನಾತ್ಯ ವಂದನಂ ನಭಾನಭು ಮಿಸಾರ್ವೌ ನಾತ್ಯ ವಂದನಂ ಶುಭಾಕರ ಶುದ್ಧಾಕರ ವಿಶುದ್ಧ ವಂದನಂ ನೀಗು ನಿಂತಯು ಪ್ರಣುತಿ ಇಹೋವಸ್ರಾಸ್ತ ಜನಕ ನೀಗು ನಿಂತಯು ಪ್ರಣುತಿ ಮಹೋನ್ನತುಂಡ ದಿವ್ಯುಡಖನ ಮಹಿಮ ಸಂಸ್ತುತಿ ಮಹೋನ್ನತುಂಡ ದಿವ್ಯುಡಗನ ಮಹಿಮ ಸಂಸ್ತುತಿ ಶುಭಾಕರ ಶುದ್ಧಾಕರ ವಿಶುದ್ಧವಂ ದಾನಂ ಜಯ ಮಂಗಳಂ ವಿಮೋಚಕ ಪಿತ್ರಾತ್ಮ ಚುಂಡ ವಿಜಯ ಮಂಗಳಂ ಸಮಸ್ತ ಸೃಷ್ಟಿ ಸಾಧನಂ ಸೌವ್ಯ ಮಂಗಳಂ ಸಮಸ್ತ ಸೃಷ್ಟಿ ಸಾಧನಂ ಸೌವ್ಯ ಮಂಗಳಂ ಶುಭಾಕರ ಶುದ್ಧಾಕರ ವಿಶುದ್ಧ ವಂದನಂ ರೋಮಾ ಪತ್ರಿಕ 12వ అధ్యాయము మొదటి 2 వచనములు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను
ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీకుండేటువంటి ఆలోచనలు చాలా దండిగా ఉంటాయి. మీ ఒక్కొక్కరిని నిలవబెట్టి అడిగితే చాలా వివరిస్తారు. నీ జీవితాన్ని గురించి నీవు ఏమనుకుంటున్నావు, లేక నీ జీవిత ఆశయం ఏమిటి? పెళ్లి కాని ఒక అబ్బాయిని లేక పెండ్లి కాని ఒక అమ్మాయిని మనము నిలవబెట్టి అడిగామనుకోండి, వాళ్ళేమంటారు? మేము చదువుకుంటున్నాం, మా జీవిత ఆశయం ఏమిటంటే నేను చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలి, అలాగే మంచి వ్యక్తితో పెళ్ళవ్వాలి, మంచి స్థలము కొని ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఫర్నిచర్ అంతా కొనాలి, పిల్లల్ని పెంచి వాళ్ళు పెద్దోళ్ళయి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఒక స్థితి వచ్చేటట్లు చేయాలి అని, ఇది మా జీవితం యొక్క ఆశయం అని చెప్పి అందరూ మాట్లాడేది ఇదే. అయితే ఇప్పటి వరకు చెప్పిన లిస్టులో ఏది కూడా పరలోకానికి సంబంధించింది లేదు. ఈ లిస్ట్ అంతా కూడా భూలోకానికి ఈ 70 సంవత్సరాలకు సంబంధించిందే తప్ప ఇది శాశ్వతమైన రాజ్యానికి సంబంధించింది కాదు. ఒకసారి గమనించాలి, శాశ్వత రాజ్యము, దీనికి మరో పేరు ఏమిటంటే మానవ ప్రపంచము కాదు, మరో పేరు మహిమ ప్రపంచము. ఈ మాట మీరు ఎప్పుడు మర్చిపోకండి, మహిమ ప్రపంచము, మహిమ శరీరము, మహిమ జీవులు. అంటే దేవుడు మహిమ కరుడు, మనము కూడా పరలోకములో దేవుని ప్రక్కన కూర్చుంటాము, దేవునితో కలిసి నడుస్తాము. ఎన్ని సంవత్సరాలు ఉంటామంటే 100 ఏండ్లు 1000 ఏండ్లు 2000 ఏండ్లు కాదు, ఎప్పుడూ దేవుని దగ్గర చావు లేకుండా ఉంటాం. ఆ రుచిని గురించి నీకు తెలిస్తే నువ్వు చాలా మారిపోతావు. ఈ లోకములో ఉన్న అవసరాల కొరకు మాత్రమే యేసు నమ్మితే అది వ్యర్థమని బైబిల్ చెబుతుంది. కొరింది 1 పత్రికలో 15వ అధ్యాయము 19వ వచనములో ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే యేసు క్రీస్తు నందు నిరీక్షించే వారమైతే, అంటే ఈ జీవిత కాలానికి సంబంధించినవన్నీ ఉన్నాయి కానీ ఈ క్షణమును చనిపోతే చావు చెప్పి రాదు. ఈ రోజు నువ్వు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? నీకు 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి మరణం వస్తుంది అని నువ్వు గ్యారంటీ చెప్పగలవా? ఎప్పుడు మరణం వస్తుందో తెలియదే. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు నందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులమట. అంటే ఈవేళ యేసయ్యను నమ్మిన వాళ్ళు ఇందాక చెప్పిన లిస్టు ప్రకారంగా తృప్తిగా ఉంటే వారు దేవుణ్ణి నమ్మడం అనవసరమట. మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా ఉంటారట అట్లాంటి వాళ్ళు. మరి ఏం చెయ్యాలి? నీ అభిప్రాయాలు నువ్వు చెప్పావు, అసలు నీవు ఎలా ఉండాలని దేవుని అభిప్రాయము. ఈ రోజు నిన్ను అడుగుతున్నాను, అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనుకునే నీవు దేవునికి ఇష్టమైంది చెయ్యాలి. దేవుని యొక్క ఆశయము ఏముంది దాన్ని నీవేమైనా నెరవేర్చావా? అసలు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? గదిలో కూర్చుని నీ గురించి ఆలోచించావు, నా జీవితం ఏంటని ఆలోచించావు?
నా ఆరోగ్యం ఏంటి అని ఆలోచించావు, నా పెళ్ళేంటి అని ఆలోచించావు, నా చదివేంటి అని ఆలోచించావు, నా భవిష్యత్ ఏంటి అని ఆలోచించావు, కానీ ఆ దేవుని కార్యమును గురించి ఎప్పుడైనా ఆలోచించావా? రోమా పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరిపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. వినాలి ప్రియులారా, రూపాంతరము అనే మాటకు అర్థం ఏమిటంటే వేరే రూపం. ఈ రోమీయులకు పౌలు గారు రాస్తున్నారు, మీరు ఎలాగో మారాలంటే వేరే రూపానికి రావాలి. ఇదేంటండి, నాకు వేరే రూపం ఎట్లా వస్తుంది, నా రూపం ఏంటో నాకు ఉంటుంది. వేరే రూపం అంటే ఎలా మారాలి? గలతీ పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎలాంటి స్వరూపం? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు. బైబిల్ చెప్పేది ఏమిటంటే మనము ఎలాగో రూపాంతరము చెందాలి, క్రీస్తు స్వరూపములోకి వచ్చే రూపాంతరము చెందాలి. యేసు రూపం అంటే ఏంటి? యేసు ఎంత ఎత్తు ఉంటారో, యేసు వారు ఎంత లావుంటారో, ఆయన కాళ్ళు ఎంత ఉంటాయో, చేతులు ఎంత ఉంటాయో, అది కాదు. ఈ వచనం ఏం చెప్తుందంటే మీ మనస్సు మారి నూతన మగుట వలన ఏ మారాలట? మనసు మారి నూతనం అవ్వాలి, రూపాంతరము చెందుడి. మత్తయి వ్రాసినటువంటి సువార్తలో 3వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించియున్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. వినాలి ప్రియులారా, ఈ వచనములో స్నానికుడైన యోహాను గారి యొక్క బోధ ఏమిటంటే మీరు మారు మనస్సు పొందండి అని బోధించారు. అలాగే మార్కు వ్రాసినటువంటి సువార్తలో యేసు ప్రభువారు ఏం బోధించారో చూద్దాం. 1:15 చూస్తే కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చును. వినాలి ప్రియులారా, ఇంతకు ముందు చదివినటువంటి వచనములో యోహాను గారు మారు మనస్సును గూర్చి ప్రకటించారు. ఈ వచనములో స్వయంగా యేసు ప్రభువారే చెబుతున్నారు ఏమని? మారు మనస్సు పొంది సువార్త నమ్మండి. అపొస్తలుల కార్యముల గ్రంథములో 2:38 పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. వినాలి ప్రియులారా, ఈ వచనములో మారు మనస్సు పొందాలట అంటే మూడు చోట్ల వ్రాయబడిన విషయాలు మనము చూస్తే మారు మనస్సు పొందమని బైబిల్ తెలియచేస్తున్నట్లు గమనించాలని మీకు తెలియచేస్తున్నాను. అసలు మారు మనసు అంటే ఏంటి అంటే మనస్సు మార్చుకోవటం. యేసు నమ్మిన వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు. ఏం పొందారు మారు మనస్సు? ఈ ప్రపంచంలో యేసు తప్ప మరొక రక్షకుడు లేరు. యేసు రక్తమే పాపాలు కడిగేది, యేసే మోక్షానికి రాజు, యేసే మోక్షాధిపతి, యేసే మోక్షానికి మార్గం. యేసు రక్తమే నా పాపాలు కడిగేది.
యేసు తప్ప నాకేది వద్దు అనేదే మారు మనసు. అసలు ఈ లోకంలో నిజ దేవుడు ఎవరో, నిన్ను రక్షించేది ఎవరో, నీకు మోక్షమిచ్చేది ఎవరో నువ్వు తెలుసుకోకపోతే చాలా నష్టాల్లో పడతావు. ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడు చనిపోతామో తెలియదు. మరి చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళాలి కదా. మోక్షానికి వెళ్ళాలంటే ఆ మోక్షమిచ్చే అధికారి ఎవరో ఆయన నమ్మాలి కదా, ఆయనకి అంగీకారం కావాలి కదా. ఆయనేమన్నారు, మీరు మోక్షానికి రావాలంటే వీలు కాదు, నా మోక్ష లోకం పాపం ఉండదు, పరిశుద్ధ లోకం, ఆ పరిశుద్ధ లోకంలో నిన్ను ఉంచడానికి వీల్లేదు. అందుకే బైబిల్ చెప్పేది దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉంది. పరలోకానికి వెళ్ళాలంటే ఎలాగా, పరలోకానికి ఎలా వెళ్ళాలంటే పాపం పోవాలి. పాపం పోవాలంటే పాపం కడిగే రక్తము స్వయాన దేవుడే వచ్చి ఆయన పరిశుద్ధమైన అమూల్యమైన నిష్కళంకమైన రక్తాన్ని చిందించారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. బలో యేసు మహారాజుకు అయూట ముంగి దొంగయు ఆశో దుడాయేను నేనా తిపాపి నిప్పుడు నీనందు మున్గుదు యేసు శ్రీయ సురా మేపుడు శ్రావించునకుగా. భక్తుడు పాడేది ఏమిటంటే ఆ యూట మునిగి ఆ దొంగ శుద్ధుడయ్యాడు కుడి చేతి వైపున. కాబట్టి వేళ ఎవరైనా గాని మోక్షానికి వెళ్ళాలంటే పాపం పోవాలి. ఆ పాపం పోవాలంటే పాపం పోగొట్టేది యేసు రక్తం ఒకటే. ఆ రక్తములో మునిగితే నువ్వు పాపాలు పోతాయి. బలో యేసు మహారాజుకు. ఈవేళ మందిరానికి వెళ్ళిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోరు. రెండు, పరలోకానికి వెళ్ళిన వాళ్ళందరూ సింహాసనం పైకి వెళ్ళరు. మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళరు? ఎందుకు? అందరిలో మారు మనసు లేదు కనుక. మారు మనసు అనేది పొందిన వ్యక్తి, యేసు తప్ప నాకు ఏది లేదు అనుకునే వ్యక్తి. ఇక ఏది చూడు, నువ్వు యేసు నమ్మానంటావు అంతరం కట్టుకుంటావు, యేసు నమ్మానంటావు కాలికి దారం కడతావు, యేసు నమ్మానంటావు ఎవరు ఏది చెబితే అది వింటావు. నువ్వు యేసు నమ్మిన వ్యక్తివి, నువ్వు మోకాళ్ళుని ప్రాప్తం చేయలేవు. బైబిల్లో ప్రాప్తం చేస్తే పరిష్కారము కానివి పరిష్కరించబడ్డాయి, అసాధ్యమైనవి సాధ్యము చేయబడ్డాయి. నువ్వు దేవుని అడగవు అంటే నీకు మారు మనసు కరెక్ట్గా లేదు. పెళ్లి చెయ్యాలంటే బోల్డ్ని వెతుకుతాం, గృహప్రవేశం చెయ్యాలంటే ముహూర్తాలు చూస్తాం, ఏ మూలో ఏ మూలో చూస్తావు తప్ప అన్ని మూలల నా ఇంట్లో ఏసే ఉన్నారు అనేది ఎంత గొప్ప సాక్ష్యము. బలో యేసు మా రాజుకో. మన శాపాన్ని యేసు ఆయన మీద వేసుకున్నారు కనుక ఆయన్ని నమ్ము, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన పాదాల మీద పడు. అయ్యా ఒకనాడు మంచిగా ఉన్నానయ్యా, తర్వాత తప్పు చేశానయ్యా, లోకంలోకి వెళ్ళిపోయానయ్యా, నువ్వు నన్ను కొట్టినా నన్ను తిట్టినా నీవేనైనా, నాకు దిక్కు ఇంకా మీరు కాక, నన్ను సృష్టించింది మీరు, నా కొరకు రక్తం కాచింది మీరు, నేను ఇంకెక్కడికి వెళ్ళను అని నువ్వను. యేసు వారన్నారు నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రము బయటకు త్రోసి వేయను. మరి ఆయన తప్ప నీకు ఎవరు కావాలి? ఇంకా ఈ రోమా పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం అంటే వేరే రూపం. ఆ వేరే రూపం ఏ రూపం అనే దాన్ని చూస్తే క్రీస్తు రూపం. అంటే ఈవేళ ఎవరు బాప్తీసుమాని పొందారు? బాప్తీసుమాని పొందిన వారు క్రీస్తు యొక్క రూపములోకి రావాలి.
క్రీస్తు యొక్క రూపములోనికి అనేటువంటి రీతి అంటే మనసు మారి, రూపం అంటే ఆ మహిమా సింహాసనం మీద ఉన్న ఆ రూపంలోకి వచ్చేయటం కాదు, అది కాదు, కానీ మనసు మారి నూతనమవ్వాలి. అంటే బాప్తిస్మం పొందినప్పుడు మారింది కదయ్యా, బాప్తిస్మాన్ని పొందినప్పుడు మారిన మనసు అది వేరు. బాప్తిస్మాన్ని పొందినప్పుడే నువ్వు పొందినటువంటి మారు మనసు ఏమిటంటే, యేసు తప్ప మరో దేవుడు లేరు, యేసు తప్ప మరో రక్షకుడు లేరు, యేసే మోక్షాధికారి, యేసే సజీవుడు, యేసే నిజ దేవుడు, యేసే సత్య మార్గం ఆయన జీవం, అలా నమ్మి బాప్తిస్మం, అది మారు మనసు ఒకటి. కానీ ఈ మారు మనసు ఏమిటంటే, వినాలి ప్రియులారు, మన యొక్క అభిప్రాయాలు మార్చుకునే మారు మనసు. ఏంటి అభిప్రాయాలు? యేసు నమ్మిన వ్యక్తి వ్యభిచారం చేయడు, మారు మనసు పొందిన వ్యక్తిని నువ్వు మందు తాగు ఆ వాసన నాకు ఇష్టం ఉండదు అంటాడు. కానీ ఇన్ని చెప్పాడు కదా, ఆ వ్యక్తిలో దేవునికి అన్ని నచ్చినవే ఉన్నాయా? తన అభిప్రాయాలన్నీ కూడా దేవునికి తగిన అభిప్రాయాలుగా ఉన్నాయా? పక్కింటి వాళ్ళ మీద గొడవ వచ్చింది, వాళ్ళు ఏదో తప్పే చేశారు, కానీ వ్యక్తి నేను పాపం చేయను అనే వ్యక్తి, నేను చచ్చికెళ్తున్నాను కానీ కోపం వస్తే మనిషిని కాదంటాడు. యేసు ప్రభువారు, నేను ఎవరు జోలికి వెళ్ళను కానీ నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను అంటారా? అలాగనరు. యేసు వారి అభిప్రాయాలు ఏంటంటే ఓర్చుకునేటువంటి రీతి. నీవే ఒకసారి గమనించు, నువ్వెన్ని పాపాలు చేసి నువ్వు వచ్చినా, నువ్వు పలానప్పుడు చేసావు, ఇది చేసావు, నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఇప్పుడు గుర్తొచ్చానా, దేవదూతల చేత నేను గెట్టేయమంటావా, అవి ఎందుకు వచ్చావు, అప్పుడు రాలేదు అని అంటారా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి రాగానే తండ్రి ఎలాగైతే చేర్చుకున్నాడో, యేసు నిన్ను చేర్చుకొని ఆయన కౌగిలించుకుంటారు. యేసు బలో యేసు మహారాజుకు. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనములో, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చు, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు, వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. వినాలి ప్రియులారా, ఏవి నీచములో ఏవి ఘనములో నీ వాటిని గుర్తుపట్టగలవా? ఈవేళ మందిరానికి వచ్చిన వాళ్ళు ఇవి గమనించకుండా ఉన్నారు కనుక రూపాంతరము చెందడము లేదు. నా యేసుకి ఇది ఘనం కాబట్టి నేను చేస్తా, నా యేసుకి ఇది నీచం కాబట్టి నేను చేయను. ఓ మాటలో చెప్పాలంటే మన స్వభావం మారిపోవాలి. అమ్మా బాగా కోపం ఉంది నీకు, తండ్రి ఈ కోపం తగ్గిపోవాలి రోజు రోజుకి, నీకు అసూయ ఉంది. వ్యభిచారం ఎంత పెద్ద పాపమో నీకుండే అసూయ కూడా అంతే పాపం, నువ్వు ఓర్చుకోలేవు. ఎవరైనా మాట అంటే పడలేవు, వెంటనే రియాక్ట్ అవుతావు. నీ అభిప్రాయాలన్నీ నీ రీతి అంతా మారి ఎలాగైపోవాలంటే యేసు లేక అలా ప్రయత్నం చేయాలి రోజు. తండ్రి మీకు లేక నేను మారాలయ్యా, మీకు లేక తగ్గించుకోవాలయ్యా, మీకు లేక నేను ఓర్చుకోవాలయ్యా, మీకు లేక ప్రేమించాలయ్యా, మీకు లేక నేను ఆలోచించాలి. అప్పుడే రూపాంతరము పొందుడి అనే వచనము నెరవేరుద్ది, ఆ స్థాయికి రావాలి. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు మెండుగా నిండుగా దయచేయును గాక. మహాపరిశుద్ధుడు వయున్న మహోన్నతుడు వయున్న దేవా, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయన. మీ వాక్యములు విన్న వారందరూ శరీర ఆత్మీయ జీవితములో గొప్ప వృత్తిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండునట్లు అందరిలో ఫలింపచేయమని అడుగుచున్నాము. సమాధానము లేని వారికి సమాధానమును సంతోషమును తండ్రి మీరు అనుగ్రహించండి నాయన. మీకు అనేకమైన వందనాలు. ఆదరణ లేని వారికి ఆదరణ మీరు దయచేయండి నాయన. దేవామికు స్తోత్రములు. అనారోగ్యములతో ఉన్న వారికి గొప్ప స్వస్థతను అనుగ్రహించుము నాయన. దేవామికు స్తోత్రములు నాయన. రక్షణానుభవము లేని వారికి రక్షణానుభవమును పరిశుద్ధాత్మ అభిషేకమును మీరు దయచేసి మీ శుద్ధాన్ని తండ్రి మీరు జరిగించుమని అడుగుచున్నాము.
నా ప్రియరాల సుందరవతి అని పరమగీతములో ప్రియురాలని పిలుచుచున్నట్లు అట్టి అనుభవములోనికి మీ వాక్యము విన్న వారిని మీరు నడిపించమని అడుగుచున్నాము నాయన. మీకు అనేకమైన వందనాలు. నిత్యమును మీ వాక్యమును ధ్యానించే స్థితిని మీ కృప చూపి దయచేసి మహిమ కలిగిన మీ రాజ్యమునకును అనంత జీవమునకును యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకును ప్రతి వారిని సిద్ధపరచుమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మరణాత అక్కడకే జనము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా, చక్కని నీ మాట సభవుగానున్నట్లు సైర్వాచనులందూరు తెలుసునా, ధిక్కారింపాలేరు తెలుసునా, ధిక్కీరింపాలేరు తెలుసునా. కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా, క్రీస్తు ప్రభువు నీ క్రియలాగూ